ఆయన ఎమ్మెల్సీ పైగా అధికార పార్టీ తన ఇలాకాఖాలో ఇసుక ర్యాంపుల లీజుల కోసం లాబింగ్ చేశారు అయితే అధికారులు అడ్డు వస్తుండటంతో వారిపై చిందులు తొక్కారు ఏకంగా జడ్పీ సమావేశంలో తన అక్కసునంతా వెలగక్కారు దీంతో ఇసుక ర్యాంపుల వివాదం రచ్చకెక్కింది బినామీల ముసుగులో కోట్లు దండుకుంటున్న ఇసుక రాబందులపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం భద్రాద్రి ఏజెన్సీలో ఇసుక ర్యాంపుల దంద ఇసుక వివాదంలో ఎమ్మెల్సీ బాలసాని హస్తం బినామీలదే రాజ్యం పేరు మాత్రం గిరిజన సొసైటీలది భద్రాద్రి ఏజెన్సీలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది ఈ దందాలో ఏకంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ బాలసాని ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇసుక ర్యాంపుల కోసం ఎమ్మెల్యేలు పలువురు నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది ఈ వివాదం ఏ స్థాయిలో ఉందో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బట్టబయలైంది ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ జెడ్పీ సమావేశంలో జిల్లా కోఆపరేటివ్ అధికారిపై చిందులు తొక్కారు దాంతో ఒక్కసారిగా సమావేశంలో ఉన్న వారంతా షాక్ అయ్యారు ఎమ్మెల్సీ బాలసాని తనను వేధిస్తున్నారని ఒత్తిడి చేస్తున్నారు అని డీసీఓ కలెక్టర్ సాక్షిగా తీవ్ర ఆరోపణలు చేశారు ఓ జిల్లా అధికారి సమావేశంలో పైగా కలెక్టర్ సమక్షంలో అంతలా ఎదురు తిరిగి మాట్లాడేసరికి భద్రాద్రి జిల్లాలో ఇసుక ర్యాంపుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది గౌరవ ఎమ్మెల్సీ గురించి పెడుతున్నారు ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలో ఇసుక ర్యాంపుల లీజులు పొందాలి అంటే పెసా చట్టం ప్రకారం స్థానిక ఆదివాసీ గిరిజనులకే హక్కులుంటాయి దాంతో మైనింగ్ లీజుల కోసం ఆదివాసీ గిరిజనులతో సొసైటీలు ఏర్పాటు చేసి వారి పేరుతో లీజులు ఇస్తారు అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమకు అనుకూలమైన ఆదివాసీ గిరిజనులతో ఓ సొసైటీని ఏర్పాటు చేస్తారు అది బినామీ సొసైటీలాగా ఏర్పాటు చేసి జిల్లా కోఆపరేటివ్ అధికారితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తారు దాంతో ఏజెన్సీ ప్రాంతమైన జిల్లాలో ఎక్కడ ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేయాలన్న నిబంధన ప్రకారం గిరిజన సొసైటీలకే లీజులకు ఇస్తారు దాంతో తమకు అనుకూలమైన సొసైటీకి లీజులు రావడంలో జాప్యంపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్సీ బాలసాని జడ్పీ సమావేశంలో డీసీఓను టార్గెట్ చేశారని సొంత పార్టీ వారితో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు బాహాటంగా చర్చించుకుంటున్నారు జిల్లాలో పెసా చట్టాన్ని పాతరేసి ఆదివాసీ గిరిజనుల పేరుతో సొసైటీలు ఏర్పాటు చేసి కోట్లు దండుకుంటున్నారు అని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి బినామీలను అదే ర్యాంపుల్లో కూలీలుగా పనిచేయిస్తూ గులాబీ పార్టీ నేతలు రాత్రికి రాత్రి కోట్లు సంపాదిస్తున్నారు అని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు కేసీఆర్ పాలనలో ఇసుక ర్యాంపుల్లో దోపిడీ ఎక్కువైందని అధికార పార్టీ నేతలు బరి తెగించి ఇసుక దందా చేస్తున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు కేసీఆర్ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని మండిపడుతున్నారు ఇప్పటికైనా గులాబీ పార్టీ లీడర్లు చేస్తున్న అక్రమ ఇసుక దందాకు చెక్ పెట్టాలని లేకపోతే ఆందోళనలు చేస్తామని విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు గిరిజనుల ముసుగులో సాగుతున్న ఈ దందాకు ప్రభుత్వమే బ్రేకులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు